అతీతంగా శాంతియుతంగా వినాయక చవితి బక్రీద్ పండుగలను జరుపుకోవాలని చందానగర్ రామచంద్రపురం ఇన్స్పెక్టర్లు తిరుపతిరావు భాస్కర్రావు సూచించారు. ఈ సందర్భంగా చందానగర్ లో షేర్లింగంపల్లి ప్రజలతో చందానగర్ తో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ప్రజలు గణేష్ ఉత్సవాలను బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వినాయక మండపాల్లో యువత అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. ఆ విధంగా ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులు చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మండపాల దగ్గరికి మనము ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఎటువంటి కూడా దగ్గర పెట్టకూడదు. క్రాకర్స్ పెడుతుంటాము, రేపు నిమజ్జనాలని ఈ రోజు రాత్రి కొన్ని ఇతరులు అనుమతి లేదు తెచ్చుకొచ్చి దాని ముందు పెట్టుకోవడము చూడడానికి మనకు ఆనందంగా కనిపిస్తుంది. ఆ క్రాకర్స్ అవి కాలుస్తుంటే కానీ దానివల్ల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద అది నిషేధితం, వాటికి తీసుకురావద్దు. అక్కడ మండపాల దగ్గర ఏమైనా అనివార్య సంఘటనలు మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా ఇమ్మీడియట్లీ పోలీసుకు సమాచారం ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఓన్లీ ఆర్గనైజరే చెప్పాలి, వాలంటీరే చెప్పాలి అన్నట్టు ఎలాంటిది లేదు. మీ మండపం దగ్గర ప్రతి మండపం దగ్గర ఒక పాయింట్ బుక్ పెట్టడం జరుగుతుంది. అందులో ఆ సెక్టర్ సాగుతుంది. ఇంకా స్టెప్ ముందు అడ్వాన్స్ చేసుకుని గ్రూప్ స్టూడెంట్స్ కనుక ఉంటే గ్రూప్ స్టడీస్ చేసుకోవచ్చు. చూడడానికి నలుగురు చూడడానికి మంచిగా ఉంటుంది. ఇంకా చేయాలంటే భజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 10 వరకే, 10 తర్వాత మైక్ ఉంటే కదా చిన్న చిన్న బాక్సులు కానీ పుంగి పెట్టి పెడతారు కానీ అవి కూడా 10 తర్వాత బంద్ చేయాలి. మన చుట్టూ పరిసరాలలో పెద్ద మనుషులు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, గర్భిణీ మహిళలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం అని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడే నంద్యాల అభివృద్ధి గురించి